వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ఈరోజు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని స్వామి అమ్మవార్లని చిత్తూరు కార్పొరేషన్ మేయర్ కటారి హేమలత కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. అనంతరం ఆలయ అధికారులు వీరికి ఘనస్వాగతం పలికారు. ముందుగా వీరు రాహుకేతు పూజలు నిర్వహించుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తి ఆలయంలో జరిగే వనం మనం వృక్ష ప్రసాద కార్యక్రమంలో పాల్గొని ఆలయానికి వచ్చే భక్తులకు మొక్కలు పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన వాయులింగేశ్వర స్వామి అలాగే బ్రహ్మమాతా దేవుని శ్రావణ శుక్రవారం రోజు వాళ్ళ ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అలాగే మన కొత్తగా మన గోపురం కట్టించిన తర్వాత కానీ లోపల వెండి బంగారు పూటతో మనకి తొడి గోపురానికి అంతా వేసినట్టు చాలా మంచి కళతో భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకుని అందరూ విషయంలో ఉన్నారు. కాలస్ చాలా ప్రాముఖ్యత ఉంది. మామూలుగా కాలస్తి అంటేనే ఆ దేవుడి యొక్క ముఖ్యంగా ఎవరైతే దోషాలు ఉన్నాయో, ఎవరికైతే వివాహాలు అయితే సర్పదోషాలకి ఎక్కడ మన దేశ దేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ పూజలు చేసేస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ దేవుని ఆశీర్వాదాలు ఉంది. అందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలా చెప్పండి.